సక్సెస్ఫుల్ గా సాగుతున్న బిగ్ బాస్ షో చివరి దశకి చేరుకుంది ఈ వీకెండ్లో శుభం కార్డ్ పడనుంది అయితే తొలి సీజన్ లో గెలిచేది ఎవరి టాలెంట్ ఎంత అనే ఉత్కంఠ నెలకొంది వారానికి ఒక్కరు చప్పున ఎలిమినేట్ కాగా ఆఖరుగా దీక్షాపంత్ ఎలిమినేట్ అయింది ఇక హౌస్లో మిగిలింది నవదీప్ శివబాలాజీ అర్చన హరితేజ ఆదర్శ్ ఈ ఐదుగురులో విజేత ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ ఆరంభంలో ఏదో నడుస్తుందిలే అనుకున్నారు వీకెండ్లో ఎన్టీఆర్ ఎంట్రీ హౌస్లో రోజు రోజుకి వినోదం వారానికి ఓ ప్రత్యేక అతిథి రాకతో బిగ్ బాస్ రియాలిటీ షోకి ఫాలోవర్స్ పెరిగారు ఆరంభంలో చిల్లర విషయాలకి గొడవల పడి చిరాకెత్తించిన రోజులు గడిచే కొద్దీ సభ్యుల ప్రవర్తన మారుతూ వచ్చింది పనుల్లో షేరింగ్ ఇంట్లో వాళ్ళను మిస్ అవుతున్నామని ఫీల్ అయ్యే వారి పట్ల కేర్తో ఒకటిగా సాగుతున్నారు అయితే ఒకప్పటి వరకు ఓటింగ్ తీరు వేరు ఆఖరి వారు ఓటింగ్ తీరు వేరు ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం ఇంట్లో కొనసాగాలను వారికే ఓటు వేస్తే సరిపోతుంది అంటే ఎంతమందిని కాపాడాలనుకుంటే ఎంతమందికి ఓటు వేయొచ్చు కానీ ఆఖరి వారం అలా కాదు వేసే ప్రతి ఓటు వారు విజేతలు కావాలనే దృష్టితో వేయాలి ఆరంభంలో వందలు వేలు లక్షలు దాటిన ఓట్లు గత వారానికి నాలుగు కోట్లు చేరుకున్నాయి మరి ఈసారి విన్నర్ ఎవరు మొత్తంగా ఎన్ని ఓట్లు పోలవుతాయి అయితే ఈ ఓటింగ్ ఎంతవరకు నిజం ఎలిమినేషన్స్ నిజమేనా అనే అనుమానాలు వచ్చాయి అయితే ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రతి ఓట్ను ఆడిటింగ్ చేస్తున్నామని ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతుందని ఎన్టీఆర్ పలు సందర్భాల్లో క్లారిటీ ఇవ్వటంతో కి ఫుల్ స్టాప్ పడింది ఇక శివబాలాజీపై కామన్ కామన్గా చెప్పే పాయింట్ కోపం ఎక్కువ అని అయితే ఇదే విషయంలో పదే పదే విమర్శలు రావడంతో ఆరు వారాలు గడిచిన తర్వాత తనలో నెమ్మదిగా మార్పు కనబడిచాడు ముఖ్యంగా హౌస్ని బ్యాలెన్స్ చేయడంలోనూ ప్రేమగా వంట చేసి పెట్టడంలోనూ శివబాలాజీ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి ఎందుకంటే హౌస్ లోకి వచ్చిన గెస్ట్లు సైతం శివబాలాజీని అడిగి మరీ వంట చేయించుకుంటున్నారు అందుకే సీజన్ వన్ టైటిల్ విన్నర్ శివబాలాజీ అవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటి వరకు హౌస్లోని సభ్యులు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరిని అడిగినా సీజన్ వన్ టైటిల్ విన్నర్ రేస్ లో నవదీప్ ఉన్నారని చెప్పారు ఆ క్వాలిటీస్ కూడా నవదీప్ కున్నాయనే చెప్పుకోవాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన నవదీప్ అనుక్షణం ఉత్సాహంగా గేమ్ని నడిపించాడు ఆరంభంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని లైట్ తీసుకున్న ప్రేక్షకులు నవదీప్ హౌస్లో లేకుంటే బోర్ ఫీల్ అయ్యేలా ఫీల్ అయ్యారు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పక్కాగా హరితేజ అంటున్నారు ఎనభై శాతం ప్రేక్షకులు ఈ షోకి రాకముందు హరితేజ పెద్దగా ఎవరికీ తెలియదు ఆ సినిమాలో సపోర్టింగ్ రోల్లో మెప్పించిన తర్వాత అంతో ఎంతో పాపులర్ అయింది ఈ షో హరితేజలో రియల్ టాలెంట్ని బయటపెట్టి మంచి వేదికగా మారిపోయింది అంటున్నారంతా అన్నిటికీ మించి ఓ టాస్క్లో భాగంగా హరితేజ చెప్పిన హరికథ ఆమెపై అభిమానాన్ని పీక్స్ కి తీసుకెళ్లిపోయింది వివాదాలకి దూరంగా ఉండటం ఎంటర్టైన్ చేయడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉండటం కూడా హరితేజకు బాగా కలిసొచ్చే అంశం ఇక హౌస్ మేట్ అందరితో గుడ్ అనిపించుకున్న వ్యక్తి ఆదర్శ్ ప్రిన్స్ విషయంలో ఏదో తప్పు చేశాడు అనిపించుకున్నా ఆ తర్వాత నామినేట్ అయినా ఎలిమినేట్ అవ్వకుండా మిగిలాడు అంటే ఆదర్శ్ హౌస్ లో కొనసాగాలని ఫీల్ అవుతున్నట్టే కదా అయితే హౌస్ మేట్స్ అంతా ప్రతి ఒక్కరూ విమర్శలు చేసుకున్నారు గొడవలు పడ్డారు కానీ ఇప్పటి వరకు తనకి ఇచ్చిన పనికి న్యాయం చేస్తూ మత్స్య సంబంధాలు కొనసాగిస్తున్న వ్యక్తి ఆదర్శ్ అంటున్నారు ఆ లెక్కన ఆదర్శ్ వైపు అభిమానులు ఉండవచ్చనే అభిప్రాయాలు అభిప్రాయాలున్నాయి చివరిగా అర్చన గారాలు హొయ్యలు ముద్దు ముద్దు మాటలు ఇవన్నీ హౌస్ మేట్ లో మినహా మరొకరికి సాధ్యం కాదు అయితే హౌస్ లోకి వచ్చిన కొత్తలో గొడవలు అలకలతో విసుగు పుట్టించింది మరీ ముఖ్యంగా చిన్న చిన్న విషయాలను కూడా లాగి లాగి చెప్తుందనే విమర్శలు వచ్చాయి చివరికి తనని పలకరించడానికి వచ్చిన తల్లి కూడా అదే విషయం చెప్పడంతో అమ్మడిలో చిన్నగా మార్పు మొదలైంది అయితే సీజన్ వన్ విన్నర్ అర్చన అని చెప్పేవారు లేకున్నా ఛాన్స్ మాత్రం ఉండొచ్చని అంటున్నారు ఏది ఏమైనా గట్టి పోటీ మాత్రం హరితేజ నవదీప్ శివబాలాజీ మధ్య అంటున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతివారం హరితేజ నామినేట్ అయింది సేవ్ అయింది పైగా పోలైన ఓట్లలో ఎక్కువ శాతం హరితేజకు వచ్చాయని గతంలో రెండు మూడు వారాలు ఎన్టీఆర్ చెప్పడం విశేషం ఈ లెక్కన హరితేజ విన్నర్ గా నిలుస్తుందేమో అంటున్నారు మరోవైపు హరితేజకు ఎక్కువ ఓట్లు పోలేనప్పుడు నామినేషన్ లో నవదీప్ శివబాలజీ లేకపోవడం ఈసారి టైటిల్ విన్నర్ రేస్ లో వీళ్లు కూడా ఉండటంతో ప్రేక్షకులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే ఉత్కంఠ ఉంది మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సింది And subscribe Tollywood to Necker.